ఇవ్వాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రోడ్లు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా కట్టాలి, స్కూళ్ళు ఎట్లా కట్టాలి, పేదలకు 2000 ఆసరా పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇవ్వాలి, దావఖాన్లు ఎట్లా కట్టాలి, చైర్మన్ అమ్మకు కూర్చుంది, దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ఇంకా కొద్ది కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే, కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం, మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. ఇలాగ కొద్ది సమయం మాత్రమే, మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరగని పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఏమో దక్కజిల్లా విడిచిపెట్టారా, మహిళలకు 25 కలిసి వెళ్దామని అనుకున్నాం. ఇక్కడ తమ్ముడు ఆదర్శ్ ఫోన్ చేసి ఒక 10-20 మంది ముగ్గుళ్ళు పెరుగుతాం, ఒకసారి కలిసి మాట్లాడతా ధైర్యం చెప్పొద్దా అని చెప్పిన నేను. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం, పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. అంటే ఒకటే విషయం ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది, అయిపోయింది అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను, ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనపడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇలా ఆలోచించండి, మైపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనని గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన. మీరందరూ ఎంత కష్టపడ్డారు, మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మైపాల్ రెడ్డి గారు గెలిచింది. కానీ ఇలా కష్టాలు వస్తాయి, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి, ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువు. కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటుంది, మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మైపాల్ రెడ్డి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా, ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది, ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ.
నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా, ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు. మనకు సీనియర్ నాయకులు, మన గౌరవనీయులు భూపాలన్న కానీ, గౌరవనీయులు సత్యన్న కానీ, చాలా శంకరన్న కానీ, ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు. నేను కూడా ఎంత దూరం, నాకు సిద్దిపేట దూరం, పటాన్ చెరువు దగ్గర, నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగలి ఇక్కడికి, చాలా దగ్గరగా ఉంటాం. సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మన మంచిగా కష్టపడే కార్యకర్తలకు ఇవన్నీ ఎన్ని చెప్పారు మీరు, ఏడైనాయి ఇలా 6 గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికి అన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, 7 గడుపుతారు. 7 తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిందా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొలులే. అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలే రాక, గ్రామ పంచాయతీలు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలే జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. 7 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి, ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకేళ బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒకటొకటిగా గమనిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్లేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా, తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. ఈ 6-7 నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల ఈ పటాన్ చెరువు నాయకులకు, కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే, ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన పార్టీ పోదు, భవిష్యత్తు మీదే, మళ్ళీ పటాన్ చెరువు మీద ఎగిరే జెండా గులాబీ జెండానే. మంచి నాయకత్వం ఉంది, మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇలా ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువు నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే, ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు? అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇలా కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు? వడ్లకు బోనస్ అన్నాడు. కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు. అంటే రూపాయలు 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎక్కొట్టినావు. ఇవాళ రుణమాఫీలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుట మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. 6-100 అయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో, ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో, మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మనవి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా మేము కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నాం. సో బీ స్ట్రాంగ్, ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి. ఇవాళ మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు. అది రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే, మళ్ళీ తప్పకపోతుంది. అది రెండోసారి అధికారంలోకి రాలేదు ఈ దేశంలో. ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్. కానివట్టే ఏడాది దగ్గర రానివట్టే 8 నెలలు అయ్యేపాయి. కష్టపడదాం, రేపు స్థానిక సంస్థల్లోకి వెళ్తాం, కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే, వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం.